పిల్లడు ఎంత అందంగా ఉన్నాడమ్మా, ముద్దుగా బంగారంగా ఉన్నాడు కొడుకు, ముద్దుగా ఉన్నాడు బిడ్డ. బిడ్డని చంపినావు కదా, నీ బిడ్డని తాటలో పెట్టుకున్నావు. నాశనం అయిపో, నేను సావని నీకు సావరా, నీకు గత్తలు లేవా, నేను ఎటు కాకుండా సావా, నీకు వాడకైన అభిమానంగా ముక్కలే సాగు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ లల్లీ, లల్లీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో మీకు మంచి మంచి వీడియోస్ దొరుకుతాయి. మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కొట్టాలి మీరు. ఓకేనా అండి? కొంచెం తెలుగు తడబడతా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు రెడీ చేస్తున్నా నేను కర్రీ చేస్తున్న చికెన్. ఇదిగోండి ఆయిల్ వేసాను ఫ్రెండ్. చికెన్ కర్రీ చేస్తూ మనం మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ చూస్తున్నారు అందరూ? ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూడండి. నాదే ఆ వాయిస్ రికార్డ్ కూడా నాదే. నేను కోపం వస్తే కోపంగా బిహేవ్ చేస్తాను, హ్యాపీగా ఉంటే హ్యాపీగా బిహేవ్ చేస్తాను. అండ్ ఏంటంటే, కిట్టు అనే అబ్బాయి చనిపోయారు కదా, కిట్టు అనే అబ్బాయి వీడియోస్ నేను అన్నీ చూస్తే సర్చ్ చేశాను, అన్నీ చూశాను. పాపం ఆయన అనవసరంగా చేసుకున్నాడండి ఫాల్కముండ గురించి. అది పెద్ద ముంజ, అది పెద్ద ముంజ ముండ. దానికి మామూలుగా దానికి మొగుడు దొరకొద్దండి, మామూలు మొగుడు దొరకొద్దు దానికి. అంతకన్నా అంత అనుభవిస్తుంది అది, మామూలుగా పోదు, అది ఉట్టిగా పోదు. కిట్టు అనే అబ్బాయిది ఉసురు ఊరికే పోదు దానికి, చెప్తున్నా నేనైతే. దానికి అసలు ఊరికే పోవద్దు. ఇంకేంటండి విషయాలు? పాపం అనవసరంగా పిల్లోడు చనిపోయాడు, అనవసరంగా. ఏది ఏం లేకుండా చేతికొచ్చిన పిల్లోడు అనవసరంగా చనిపోయాడు. ఏం తప్పు చేసింది ఆ పిల్లోడు? సిన్సియర్గా లవ్ చేయడం తప్ప, సిన్సియర్గా ప్రేమించడం తప్ప, సిన్సియర్గా లవ్ చేయడం తప్ప, సిన్సియర్గా ప్రేమించడం తప్ప. ఇవాళ రేపట్లో చెప్పండి. అసలు పూర్వంబొక్క దాన్ని లవ్ చేయడమే వేస్ట్. దాన్ని ఎవరు లవ్ చేస్తాడండి? దాన్ని దాని ముఖానికి అసలు ఎవరు లవ్ చేస్తాడు దానికి? దాని ముసలి ముఖం అది. ఎంత అందంగా ఉన్న అబ్బాయి, ఎంత అందంగా ఉన్నాడు పిల్లోడు. అనవసరంగా పిల్లోడు ఏదో తాగేసి చేసి అది చేసుకున్నాడు. కానీ పాపం నాకైతే చాలా బాధ వేస్తుంది. అసలు ఆ బాబు అలా చేయాల్సింది కాదు, నాకైతే నచ్చలేదు. పనికిరాని ముండ గురించి, పనికిరాని పాలతు ముండ గురించి అనవసరంగా ఆ పిల్లోడు చనిపోయిండు. ఎవరు దొరకకనా ఆ పిల్లోడికి కూడా? అదే ఉందా లోకం లేని అప్సరస రాణి శ్రీదేవి? అదే ఉందా పెద్ద ముంజ టెంక ముద్రు టెంక టెంక ముండ? ఎక్కడనో ఎట్లా దాపరమైంది అది? అసలు దాని ముఖమేంది? అదేంది? అబ్బాబాబాబా, గిఫ్ట్ మీద గిఫ్ట్లతో వచ్చింది వాడి దగ్గర. మంచిగా చేస్తే వీడియోస్ మంచిగా ఉంటే మంచిగా చెప్తాను నేను కూడా. నాకు చెడ్డగా అనిపించి పిచ్చి పిచ్చిగా అనిపిస్తే నేను కూడా అసలు తిట్టేస్తాను నేను కూడా. నాకు అసలు నచ్చలేదు ఆ బాబు ఏమాత్రం. అలా చనిపోవడం ఏమాత్రం న్యాయం కాదు. దాన్ని పోయాలి పురుగుల మందు. మెయిన్ దాన్ని పురుగుల మందు వేసి దాన్ని తెలియకుండా చంపేయాలి. ఎవరికి తెలియకూడదు దాన్ని చంపినట్టు. నేను గిన కిట్టు వాళ్ళ అక్క అయినా అయి ఉంటే, లేకపోతే అమ్మ అయినా అయి ఉంటే, తమ్ముడు అన్న అయినా అయి ఉంటే నేను దాన్ని ఉట్టి వదలేదాన్ని కదా. అస్సలు ఏంది అది, ఆ పిల్లోనికి అనవసరం అట్లా చంపేసింది. అది ఎక్కడన్నా ఇంకా ఫ్రెండ్స్, నేను చికెన్ కర్రీ చేస్తున్నా. ఇప్పుడు అయింది టైం 7:30, 8 అయింది, 7:30 కూడా కాదు. మా బాబు కొంచెం చికెన్ చేయడానికి లేట్ చేశారు కాబట్టి కొంచెం వంట చేయడానికి లేట్ అయిపోయింది. సో ఇంకొకటి కూడా నేను కొంచెం చాలా మార్నింగ్ నుంచి అసలు తలస్నానం కూడా ఇప్పుడు చేశాను నేను. మార్నింగ్ నుంచి కూడా అసలు కిట్టు గురించి ఆలోచించి నా మైండ్ అంతా పోయింది. కిట్టు వీడియోస్ చూసి 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 నా కళ్ళ కింద కూడా ఇలా బ్లాక్ వచ్చింది, కెమెరాలో కనిపించట్లేదు. కానీ
బ్లాక్ సర్కిల్స్ వచ్చేసాయి. ఆ బాబు గురించి ఆలోచిస్తే నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. అదే ఎంత సుఖంగా అదెంత హాయిగా ప్రశాంతంగా నిద్రపోతుందో ఆ దేవుడికి తెలియాలి. ప్రేమించింది, మాట్లాడింది, తిరిగింది, గిఫ్ట్లు తీసుకుంది, అంతా బాగానే ఉంది, సహజీవనం చేసింది. లాస్ట్కి నువ్వు అంటే ఇష్టం లేదు నాకు, నువ్వు అంటే నాకు నువ్వు టార్చర్ పెడుతున్నావు, నాకు నాకు చదువుకోవాలి, నాకు ఫ్యామిలీ అంటే ఇంపార్టెంట్, అంటే వాళ్ళతో గడిపినప్పుడు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనిపించలేదా, చదువు అప్పుడు ఇంపార్టెంట్ అనిపించలేదా, పిల్లల్ని మైకం నదించి ఇప్పుడు చదువు ఇంపార్టెంట్ వచ్చిందా నీకు, అప్పుడేం చేసినావు మరి, అప్పుడెక్కడ పోయి చదువు, అప్పుడెక్కడ పోయి చదువు, ఇప్పుడు గుర్తొచ్చింది చదువు, అప్పుడు అప్పుడెక్కడ పోయింది, వాటితో గడిపినప్పుడు ఎక్కడ పోయింది చదువు, ఎందుకే నువ్వు బతుకుతున్నావు, నాకు అడగదా నేను చచ్చిపో అంట, నీకైతే బతకకు నువ్వు వేస్ట్, బతికి కూడా వాడిని చంపేసినావు కదా, నీకు వాల్యూ లేదు, నీకు కరువు లేదు, ఇంకో మొగుని చేసుకొని కూడా నువ్వు వేస్ట్. ఇంకా వాడు నీకు చేసుకున్నాక కూడా ఈ వీడియోస్ మీడియాలో ఉన్నాయి కాబట్టి నీకు చేసుకున్నాక కూడా వాడు నరకయాత్రలు పెడతా అంత అంత అనుభవిస్తావు చూడు, నీ మొగుడు వల్ల అయినా సరే నువ్వు మామూలుగా అనుభవించావు, నువ్వు చేసుకున్నాక కూడా నీకు ఏం సుఖం వేరేకి, ఎంత చదువుకోను, కలెక్టర్ అయిపో నువ్వు, జడ్జి అయిపో నువ్వు, ఏమైనా అయిపో నువ్వు, అయినా సరే నీకు వాడు మాత్రం చుక్క చూపిస్తా చూడు, దీని గురించి తీసి తీసి ఇంకొకటి కూడా వాడు భయపడుతూ భయపడుతూ బతుకున్నాడు, చేసుకున్నాడు కూడా నీకు, ఎందుకంటే నువ్వు ఇటువంటి దాన్ని కాబట్టి నీకు అసలు చేసుకోవద్దు, నువ్వు పెళ్లి చేసుకోకుండా అట్లనే ముసల్దాన్ని అయితే చచ్చిపోవాలి, నా శాపం ఇది, ఆ తల్లి ఆ కిట్టు తల్లి శాపం ఏముందో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నాశనం అయిపోవాలి, నువ్వు మాత్రం మొగుతూ సుఖంగా ఉండొద్దు, నువ్వు మాత్రం ఎప్పుడు నీ నవ్వు నీ మొహంలో నవ్వే ఉండొద్దు, వాళ్ళ తల్లిదండ్రి మొహం మీద, వాళ్ళ అన్నతమ్ముళ్ళ కిట్టు, వాళ్ళ అమ్మ ఫ్యామిలీ ముఖం మీద ఎంత బాధకరంగా ఎంత ఫేస్లో ఎంత దుఃఖం ఉండదో అంతకన్నా ఎక్కువ నీ మొహంలో నవ్వు ఉండొద్దు, అంతకన్నా ఎక్కువ అనుభవించాలి నువ్వు, అనుభవించాలి నువ్వు, అనుభవించాల్సిందే. నీకైతే కారం పెట్టాలా, నీకు మామూలుగా పెట్టొద్దు నీకు కారం, ఎట్లున్నవి నువ్వు అసలు, చీ నా కొడుకు గేమ్ అట్లా అట్లాంటి దాన్ని ప్రేమిస్తేనా, చీ ఎందుకు రా ఇది ఎట్లుంది గలీజ్గా అంట నేనైతే, చీ నాకేమాత్రం నచ్చలేదమ్మా నువ్వు గలీజ్గా ఎట్లున్నావే నువ్వు, ఎట్లా పాడైనావు, అస్సలు బాగాలేదు, పిల్లలు ఎంత అందంగా ఉన్నాడు అమ్మ, ముద్దుగా బంగారంగా ఉన్నాడు కొడుకు, ముద్దుగున్నాడు బిడ్డ, బిడ్డని చంపినావు కదా, నీ బిడ్డని కడుపులో పెట్టుకున్నావు, నాశనం అయిపోయి నేను సావని నీకు సావరా, నీకు గట్ట లేవని నేను ఎటు కాకుండా సావని నీకు వాడకైన అభిమానంగా ముక్కలే సాగు నువ్వు, పిల్లోడిని పెట్టుకున్నావు కదా, నీ తిరిగిన చేసిన పోనీ నీకు తిట్టకపోతుంటే నేను ఎందుకు తిడుతున్నా తెలుసా, వాటితో గిఫ్ట్లు తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి, వాటితో మాట్లాడే రికార్డు ఉంది, వాటితో మొత్తం తిరిగినావు, సోకులన్నీ చేసుకున్నావు నువ్వు, సోకులన్నీ చేసుకున్నావు, పోనీ ఏం లేదు, ఆ పిల్లోడు సతాయిస్తుండు, లవ్ చేయమని టార్చర్ పెడుతుండు, ఆ పిల్లోడు చాలా సతాయిస్తుండే, అయ్యో పాపం పిల్లలే అనుకోవచ్చు, అంత తిరిగి అంత మరిగి ఐదేళ్ళ నుంచి అంత ఉండి అంత చేసిన ఒక లాస్ట్ మనం వద్దన్నో చూడు, అక్కడ కోపం వస్తుంది నాకు, పోనీ నువ్వు గమ్ము చదువుకుంటున్నావు ఎంట పడుతుందంటే నేను కూడా అంటుంటే, ఎందుకు ఎంట పడ్డా ఆడు అసలు, ఎంట పడ్డా ఆమె వద్దని రిజెక్ట్ చేసింది చనిపోయింది వాడితే తప్ప అంటుంటి, అన్నీ చేసుకున్నాయి వా దాంతో ఒక పెళ్ళం చేసుకుంది లెక్క, ఇంకేం అక్కడ మిగిలిందని, గిఫ్ట్లు కావాలి నీకు, గిఫ్ట్లు తీసుకుని ఫోటోలు దిగినావు కదా వాడితో, వాడు పాపం పిచ్చి మహాలోకం వాడు, ప్రేమ ప్రేమ అనుకుంటే మనం పువ్వు చేసినావు, మన ఎర్ర పుష్పం చేసినావు, ఆ ప్రేమ ప్రేమ అని ఆ ప్రేమ మైకంలో వాడున్నాడు, నువ్వు మాత్రం జిల్జిల్జిగా విను పెద్ద పెద్ద జిల్జిల్జిగా రాని, నువ్వు మామూలు రాని కాదు నువ్వు, అమ్మో నువ్వు ఉండాల్సిన దానివి నువ్వు, అందరు మొగలు అయిపోతారు ఇక నీ ఇలాంటివి ఉంటాయిగా, నాది కూడా లవ్ మ్యారేజ్ అయ్యి నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, 2006లో అయింది నా పెళ్ళి తెలుసా, మూడేళ్ళు లవ్ చేసుకున్నాం అంతే మేము పెళ్లి చేసుకున్నాం, మీ లెక్కనా బట్టే వద్ద బతమాష బాడకముంటా, బాడకముండా బతమాష ఉండా బరీషి ఉండా, ఒక ఫ్రెండ్స్ నుంచి చికెన్ కర్రీ చేస్తున్నా, అదే కొంచెం చికెన్ కర్రీ చేసి మీద మాట్లాడదాం అనుకున్నాం కానీ వీడియో బాగా లెంత్ అయిపోతుంది, మాట్లాడతా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ, ఓకేనా ఫ్రెండ్స్, అంతవరకు బాయ్. ఇంకోటి బాయ్ అన్నా కదా అనేసి అనుకోకు,
నీకుంది ఇంకా ముందు ముందు ముసలి పండగ, నిన్ను మాత్రం అసలు వదిలా. నాకు గుండెల్లో ఎప్పటిదాకా బాధ ఉంటుందో, నా గుండెలు ఎంతవరకు కిట్టు అనే పిల్లోడు ఇక్కడ ఎప్పటికైనా ఉంటాడు నా గుండెల్లో. బాబు నా కొడుకులా అంటాడు, నా తమ్ముళ్ళు అంటాడు వాడు. నీకు మాత్రం నాకు ఎంతవరకు టైం ఉందో అంతవరకు నీకు తిడుతూనే ఉంటా. ఇప్పుడు దాకా నువ్వు బిజీ అయిపోయిన అంతవరకు నీకు నీకు ఉందనుకో, నీకుందే ముసళ్ళ పండగ ఉంది నీకు.